ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుణ్ణే ఎంపీగా ఎన్నుకోవాలన్నారు బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి తనయుడు భరద్వాజురెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లాల్ కమాన్ పారుపల్లి వీధిలో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్టంలోనే మోడల్ సిద్దిపేట జిల్లాగా తీర్చిదిద్దిన ఘనత హరీష్ రావుకే దక్కుతోందన్నారు. మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డిని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. దేవుని పేరు చెప్పుకుని ఓట్లు అడిగే నాయకులను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. పదేళ్లుగా జిల్లా కలెక్టర్గా కొనసాగారని జిల్లా ప్రజల సమస్యలు తెలుసన్నారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్న వెంకటరామరెడ్డిని గెలిపించాలని భరద్వాజరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లాని వెంకటరామరెడ్డి గారు ఇంకా హరీష్ రావు గారు కలిసి మన దేశంలో ఒక నెంబర్ వన్ జిల్లాలాగా తీర్చిదిద్ది ఒక వేరే వేరే జిల్లాలకి మొత్తం ఆదర్శంగా ఒక మోడల్ జిల్లాలాగా మోడల్ టౌన్ లాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సిద్దిపేట అనే కాకుండా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన 6 హామీలు ఇంకా దొంగ హామీలు అన్నిటికీ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అది అంతటా కనిపిస్తుంది. ఇంకా మన నేను ఒకటే కోరుతున్నాను సిద్దిపేట జనాల్ని, ఇంకా మెదక్ మొత్తం మన పార్లమెంట్ సెగ్మెంట్లో అందరి జనాల్ని, మీరు 3 అభ్యర్థులని కంపేర్ చేసుకోండి, వాళ్ళ గుణగుణాలను తెలుసుకోండి. ఒకళ్ళేమో మతం పేరు మీద మతాన్ని ఇంకా రాజకీయాన్ని కలిపి రాజకీయం చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో తన సొంత లబ్ధి కోసం తన కులాన్ని వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో 11 ఏళ్ళు మొత్తం సిద్దిపేట ఉమ్మడి మెదక్లో జాయింట్ కలెక్టర్ లాగా ఐఏఎస్ లాగా మొత్తం మన రిజర్వాయర్లకి ల్యాండ్ ఎక్వైజేషన్ అన్నా కానీ ఏదైనా డెవలప్మెంట్ అన్నా కానీ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని మనం గెలిపించుకొని మన మెదక్ గలం మొత్తం పార్లమెంట్లో వినిపించాలని, సిద్దిపేట జనాలని మెదక్ పార్లమెంట్లో అన్ని వర్గాలని.